కీర్తన అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ముఖ్యంగా స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు విడోలకు అదే విధంగా సామాజిక పరంగా చూసినప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగాను సామాజికంగాను వెనకబడి ఉంటారు కాబట్టి వీరికి ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి పనులు ప్రభుత్వం అందించేటటువంటి పథకాలు ప్రభుత్వం చేసేటటువంటి సహాయం వీరి కుటుంబాల్లో అభివృద్ధిని చూసినప్పుడు వీరు కూడా ఇతరులతో పోల్చుకున్నప్పుడు సమానంగా జీవనం జరిపినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం ఉంటుందని చెప్పొచ్చు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఇస్తున్నటువంటి పథకాలు గాని లేదా కేటాయిస్తున్నటువంటి నిధులు గాని వాటి ఖర్చులు గాని చూసినప్పుడు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేటువంటిది మంటగలిపిపోతుంది మంటగలిసిపోయింది అన్నటువంటిది అర్థమవుతుంది ఎందుకంటే ఎస్సీలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు వారి అభ్యున్నతి కోసం 2013 నుంచి కూడా సప్లాను అన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం ఆ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీలకు వారి అభ్యున్నతి కోసం అనేక అభివృద్ధి పథకాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన పథకాలు ఏర్పాటు చేసే విధంగా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించింది అదేవిధంగా బీసీలు తీసుకుంటే వారికి సంబంధించినటువంటి సప్లాను 34,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి వారి ఆర్థిక అసమానతల్ని ఆర్థిక భద్రతను కల్పించేటటువంటి అనేక పథకాలు ఆదరణ లాంటి పథకాలు లేదా వాళ్ళకి సబ్సిడీ రుణాలు ఇలాంటివి దాదాపుగా 27-28 పథకాలని రద్దు చేసేసి 28 పథకాల ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడాల్సినటువంటి సప్లాన్ నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు బీసీల యొక్క సామాజిక న్యాయం మంటగలిపోయింది ఇకపోతే మైనారిటీలకు సంబంధించి 1900 కోట్ల రూపాయలు వారికి సంబంధించినటువంటి సప్లాన్ నిధుల్ని మళ్లించడం ద్వారా మైనారిటీలకు సంబంధించినటువంటి పథకాలు కూడా వారికి అందకుండా దూరమయ్యాయి మరి ఈ విధంగా అంటే ఇక్కడ ఏ వర్గాలైతే సమాజంలో అట్టడుగున ఉన్నారో ఏ వర్గాలైతే ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్నారో వారికి ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా నిధులను కేటాయించి ఆ నిధులను వారికి వారి అభివృద్ధి కార్యక్రమాలకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేటటువంటి కార్యక్రమాలకి సాధికారతనిచ్చేటటువంటి కార్యక్రమాలకి ఉపయోగించాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం నిధులను దారి మళ్లించి వారి యొక్క అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేసింది ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏమైనా బడ్జెట్లో ఏమైనా మనము తక్కువగా ఉంది అంటే అదేం కాదు ఎందుకంటే ఈ 3 సంవత్సరాల 10 నెలల్లో వైసీపీ ప్రభుత్వం 780,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నాయి అయితే ఈ సంక్షేమం కోసం ఈ వర్గాలకు సంబంధించిన సంక్షేమం కోసం ఈ 3 సంవత్సరాల 10 నెలల్లో 180,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది మరి అయితే తెలుగుదేశం ప్రభుత్వం 2014-2017 మధ్యన అంటే 3 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాల్లో వారికి ఉన్నటువంటి బడ్జెట్ సరాసరి 140,000 కోట్లు 140,000 కోట్లలో కూడా సరాసరి ప్రతి సంవత్సరం 55,000 కోట్లతో అంటే 2,00,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లోనే ఖర్చు పెట్టడం జరిగింది
మరి వైసీపీ ప్రభుత్వం యొక్క బడ్జెట్ సరాసరి 229,000 కోట్లు అయితే మరి వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటిది చూస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది గాని మనం చూసినట్లయితే 180,000 కోట్లే మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో పన్నులు పెంచలేదు ధరలు పెరగలేదు అప్పులు మితంగానే ఉన్నాయి మరి వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే ఈ రోజు ధరలు పెరిగాయి మరి అదే విధంగా అప్పులు పెరిగాయి మరి బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి కానీ చేసినటువంటి ఖర్చు మాత్రం చాలా తక్కువ మరి ఈ రకంగా మనం సమాజంలో అట్టడుగునటువంటి ఈ వర్గాలకు కేటాయించినటువంటి డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టకుండా దారి మళ్ళించినట్లయితే ఏ రకంగా సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందన్నది మనం ప్రశ్నించుకోవాలి మరి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 180,000 కోట్లు కూడా నవరత్నాల పేరుట ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి వర్గాలకు అందించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ నవరత్నాలు నవ మోసాలుగా ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఏ రత్నంలో కూడా చెప్పింది ఒకటి చేసింది ఒకటి అక్కడ డబ్బులైనా తక్కువ చేస్తారు లేదంటే సంఖ్య అయినా తగ్గిస్తారు ఈ రకంగా నవరత్నాల పేరిట అందరికీ అందించేటటువంటి స్కీముల్లో ఈ వర్గాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడా కలపడం అనేటువంటిది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 38 ప్రకారంగా వాళ్ళకి ప్రియారిటీ కానీ ప్రివిలేజెస్ కానీ ఏ రకంగా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందన్నది వైసీపీ పెద్దలు ఆలోచించాలి ఇక్కడ ప్రియారిటీ లేదు తర్వాత ప్రివిలేజెస్ లేదు అందరితో అందరిలో గోవింద అందరితో పాటు మీకు కూడా అన్నటువంటి నవరత్నాల్లో మరి ఈ సామాజిక వర్గాలకి ముఖ్యంగా జనాభాలో 75% పైన ఉన్నటువంటి ఈ జనాభాకు మరి వాళ్ళ జనాభా ప్రకారంగా అందాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు వారి జనాభాతో పోల్చుకున్నప్పుడు తక్కువగా అయినప్పుడు సామాజిక న్యాయం అనేటువంటిది జరగలేదన్నది స్పష్టమవుతుంది ఇప్పుడు మనం గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో అసలు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో 35 రూపాయలు పెన్షన్ మొట్టమొదట దేశంలోనే పెన్షన్ పథకాన్ని తీసుకురావడం అదేవిధంగా 2 రూపాయలకి కిలో బియ్యాన్ని పెట్టి అందరికీ ఆహార భద్రతను ఇవ్వడం పక్కా ఇళ్లను కట్టించి అంతవరకు గుడిసెలు ఉన్నటువంటి సమాజంలో పక్కా ఇంటిని నిర్మించి అక్కడ ఇంటి భద్రతను ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం కానీ అట్లాగే పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు పెట్టడం కానీ అదేవిధంగా మహిళలకు డాక్రా సంఘాలు పెట్టి వాళ్ళకు ఆర్థిక పరిపుష్టిని ఇవ్వడం కానీ ఏ రకంగా తీసుకున్నా తెలుగుదేశం సామాజికంగా సమాజపరంగా న్యాయాన్ని ఇచ్చిందన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు సామాజిక కోణంలో చూసినట్లయితే సామాజిక న్యాయాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి కానీ మరి వాటిని అన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది ఎస్సీలకైతే 27 స్కీములు రద్దయినాయి బీసీలకైతే 28 స్కీములు రద్దయినాయి మైనార్టీలకి 10 స్కీములు రద్దయినాయి ఇక్కడ ఈ రద్దయినటువంటి స్కీముల్లో ఏ ఒక్క స్కీమ్ అయినా వాళ్ళ సామాజిక న్యాయాన్ని ఇవ్వదని ఎవరైనా చెప్పగలరా ఒక్క ఎగ్జాంపుల్ మరి విదేశ విద్య ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సమాజంలో విదేశాలకు వెళ్ళడం కానీ అక్కడ ఆ ఖర్చులు భరించడం కానీ కష్టమయ్యేటటువంటి పని అని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు 15 లక్షల రూపాయల చొప్పున మిగిలిన వర్గాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేసి దాదాపుగా 4,500 మందిని విదేశాలకు పంపించి అక్కడ స్థిరపడేటట్టు చేసి వాళ్ళ ఆర్థిక భద్రతను కల్పించారు ఇది సామాజిక న్యాయం కాదా తప్పకుండా సామాజిక న్యాయం అవుతుంది మరి ఇదే స్కీముని 3 సంవత్సరాలుగా మాట్లాడకుండా ఇటీవల ఒక 250 మంది దాకా టాప్ 200 యూనివర్సిటీల్లో
వీళ్ళు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి మేము డబ్బులు సహాయం చేస్తామని చెప్పడం మరి 4500 ఎక్కడ 230 250 ఎక్కడ ఇంకొక సంవత్సరమే ఉంది మహా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 200 మంది ఆ తర్వాత ఎలక్షన్స్ అంటే మరి విదేశ విద్యను ఈ వర్గాలకు అందించడం అనేటువంటిది సామాజిక న్యాయం అనిపించుకోదా అన్నది వైసీపీ పెద్దలు ఆలోచించాలి అదే విధంగా ఇళ్ళ నిర్మాణం తీసుకుంటే ఆ రోజుల్లో ఎస్సీలకు ఎస్టీలకు 50,000 నుంచి 75,000 రూపాయలు అదనపు సహాయం అందించి దాదాపుగా 2 లక్షల 3 లక్షల ఇళ్లను నిర్మించిస్తే ఈరోజు ఎస్సీలకి అందరితో పాటు మీరు కూడా కట్టుకోవాలంటున్నారు ఆ అదనపు సహాయం లేదు అంటే ఇక్కడ సామాజిక కోణంలో చూడాల్సినటువంటి ప్రయారిటీస్ లోపించాయి ఇక్కడ మనం అది గమనించాలి ఇక్కడ మనము ఏదైతే ఈ అట్టడుగునున్నటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీస్ ఉన్నాయి బడ్జెట్లో పథకాల్లో వాళ్ళకి 30 నుంచి 50% ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చే సహాయంలో కూడా ఎక్కువ ఇవ్వాలి ఈ రకమైనటువంటి ప్రాధాన్యతలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం గత 3 సంవత్సరాలు 10 నెలల కాలంలో పూర్తిగా అమలు పరచలేదన్నది మాత్రం వాస్తవం అదేవిధంగా మనం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా ఈ సామాజిక కోణాన్ని ఒక్కసారి మనం కొద్దిగా లోతుగా చూసినట్లయితే సామాజిక కోణంలో ముఖ్యంగా స్త్రీలు పిల్లలు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆ రోజు స్త్రీలకు సంబంధించి ఆయన ఆస్తి హక్కును ఇచ్చాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు మరి కాస్త వాళ్ళకి ఆర్థిక స్వావలంబనం ఇవ్వాలని డాక్రా సంఘాలు పెట్టాడు డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిపుష్టత కోసం సహాయాన్ని పసుపు కుంకుమ కానీ లేదా వాళ్లకు బరువైనటువంటి రుణాలను రద్దు చేయడం కానీ 0% పథకాలు కానీ తీసుకురావడం అనేటువంటిది అదేవిధంగా స్త్రీలకు వ్యాపార రంగాల్లో ముఖ్యంగా రైతుల యొక్క పంటలు కొనుగోలు చేసేటటువంటి విషయంలో వ్యాపార రంగంలోకి తీసుకురావడం కానీ ఈ విధంగా స్త్రీలకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వాళ్ళని సాధికారత వైపుకి నడిపించారు మరి ఈరోజు జరుగుతున్నది ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు భరోసా కార్యక్రమంలో మహిళలకి రుణాలు రద్దు అంటున్నారు ఎవరికి రద్దు 1/4/2019 నాడు ఎవరికైతే అప్పులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రద్దు అవుతాయి అంటే మరి అంతకన్నా 2 రోజుల ముందు కట్టినటువంటి వాళ్ళకు రద్దు కావు పసుపు కుంకుమ కింద కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విధానం కానీ ప్రతి మహిళకి 20,000 రూపాయలు మినిమం అందాయి మినిమం సహాయం అందింది కానీ ఇక్కడ ఎవరైతే అప్పులు ఎగ్గొడతారో ఎవరైతే అప్పులు సకాలంలో కట్టరో వాళ్ళకు మాత్రం ప్రయోజనం జరిగింది కానీ ఎవరైతే ఈ బలహీన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళు బయస్తులు కాబట్టి బ్యాంకుల అప్పులు వెంటనే కట్టడం సకాలంలో చెల్లించడం జరుగుతుంది వీళ్లకు ఆ రుణాలు రద్దు అనేటువంటి దాని ఆ ప్రయోజనం జరగలేదన్నది మాత్రం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ఇలాంటి పథకాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఏదైతే వారి సాధికారత కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగించాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందన్నది మాత్రం స్పష్టం అదేవిధంగా మనము చూసినట్లయితే కొన్ని పథకాలు ముఖ్యంగా రైతు రుణమాఫీ ఈ వ్యవస్థకు వెన్నెముక లాంటి రైతుకు ఆ రోజు ఉన్నటువంటి రుణాన్ని మనం రద్దు చేస్తే మరి ఈరోజు రుణమాఫీ అన్నటువంటి దాని గురించి మాట్లాడడమే లేదు అట్లనే మనము తీసుకున్నట్లయితే ఆ రోజు రైతుకి 0% కింద 3 లక్షల వరకు మనము అవకాశాన్ని కల్పిస్తే ఈరోజు 1 లక్ష రూపాయలకు తగ్గించారు మరి ఇది ఏ రకంగా సామాజిక న్యాయం అనిపించుకుంటుంది అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎన్టీఆర్ జలశ్రీ కింద ఆ రోజు ఉచిత బోర్లు ఇచ్చి వాళ్ళకి సోలార్ ద్వారా పవర్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు అలాంటి పథకం లేదు మరి పేద రైతులకి వాళ్ళ భూమిలో పంటలు పండించడానికి కావాల్సిన బోర్లు వేయకుండా వాటికి మోటార్లు వేయకుండా ఏ రకమైనటువంటి సామాజిక న్యాయాన్ని అందించాలనుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం అట్లనే మనం తీసుకున్నట్లయితే సంక్రాంతి క్రిస్మస్ కానుకలు కానీ మరి క్రిస్మస్ కానుకలు అంటే పేదలు కూడా పండుగ చేసుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో
సామాజిక కోణంలో పెద్దపీట వేసేటటువంటి విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైట్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పండుగ కానుకలు అందించారు. ఈ రోజు ఆ పండుగ కానుకలు లేవు. అదే విధంగా మనకు ఎన్టీఆర్ క్యాంటీన్, మరి ఎన్టీఆర్ క్యాంటీన్లో పేదలకు ముఖ్యంగా పని చేసుకునేటటువంటి వాళ్ళకి 5 రూపాయలకే భోజనం, అది సామాజిక న్యాయం అంటే. మరి ఆ పథకాన్ని ఈరోజు రద్దు చేశారు. అంటే పేదలు ఆకలితో అలమటించి బాధపడడం సామాజిక న్యాయం అవుతుందా? కాదు కదా. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించాల్సినటువంటిది. అదేవిధంగా చంద్రన్న బీమా, ఇంట్లో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల వరకు సహాయం అందించేటటువంటి బీమాను నిర్వీర్యం జరగడం చేసింది. ఆ రోజు 2,48,00,000 మంది లబ్ధిదారులని అక్కడ సబ్స్క్రైబర్స్గా పెట్టుకుంటే ఈరోజు అది 64 లక్షలకు తగ్గింది. ఆ రోజు 2 లక్షలు సహజ మరణానికి ఇస్తే ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి పథకాలని తక్కువ చేయడమో లేకుంటే రద్దు చేయడమో సామాజిక కోణం కానే కాదు, సామాజిక న్యాయం అనిపించుకోదు. అట్లానే ఆదరణ పథకం తీసుకుంటే ఈరోజు జనాభాలో 50% పైబడి ఉన్నటువంటి ఈ బీసీలు వాళ్ళ యొక్క కుల వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంచాలని, వాళ్లకు అదనపు ఆదాయం రావాలని ఆదరణ పథకాన్ని దాదాపుగా 1,000 కోట్ల రూపాయలతో మనం పనిముట్లు అందిస్తే ఈరోజు ఆదరణ పథకం అనేది అడ్రస్ లేకుండా చేశారు. అట్లాగే మనం తీసుకున్నట్లయితే ఇక్కడ పెళ్లి కానుకలు కానీ పెళ్లి కానుకలకు సంబంధించి అయితే మరి పేదల ఇళ్లలో పెళ్ళి అంటే అదనపు భారంతో కూడుకున్నటువంటిది. మరి అలాంటి పెళ్ళి పేదల ఇళ్లలో పెళ్ళి జరిగేటప్పుడు పెళ్లి కానుక అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, కాపులకు, అన్ని వర్గాల వాళ్ళకి పెళ్లి కానుకలు అందిస్తే ఈరోజు 1-3 సంవత్సరాలు పెళ్లి కానుకే లేదు. ఇప్పుడు అనేక నిబంధనలతో పెళ్లి కానుక 10వ క్లాస్ చదివితేనే పెళ్లి కానుక. చదువుకు పెళ్లికి సంబంధం ఏంటి? చదివిద్దాం, దానికి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిద్దాం. ఈరోజు ప్రతి వార్డులో ఉన్నటువంటి పాఠశాలని విలీనం చేస్తే పిల్లలకు చదువు వస్తుందా? అదేవిధంగా ఆ పాఠశాలల్లో టీచర్లు కొరతగా ఉండి ఆ టీచర్లు రిక్రూట్ చేయకుండా ఉండడం అనేది ఏ రకంగా పిల్లలకి చదువులు ఇస్తుంది? ఈరోజు లెక్కలు చెప్తున్నాయి దాదాపుగా 4,500 ఎస్జీటీ టీచర్ పోస్టులు రద్దు చేయడంతో 12,686 స్కూళ్ళలో ఒకే టీచర్ ఉంటాడు 1వ క్లాస్కి 2వ క్లాస్కి. అంటే ఆయన కన్నా సెలవు పెడితే వాళ్ళు చదువు పోయినట్లే. మరి ఈ రకమైనటువంటి విధానాలతో ఏ రకంగా పిల్లలకి 10వ తరగతి అనేటువంటిది చదవాలి, చదివితేనే మీకు పెళ్లి కానుకని చెప్పడం జరుగుతుంది? ఇది ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం? కాబట్టి మనం గమనించినట్లయితే ఇప్పుడు కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి. కార్పొరేషన్ రుణాలు ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్ఎఫ్కేఎఫ్డిసిని కానీ, ఆ రోజుల్లో ఈ సామాజిక వర్గాలకి వాహనాలకి ఓనర్లు చేయాలనే ఉద్దేశంతో ఇన్నోవా కార్లు ఇచ్చాం. అదేవిధంగా డ్రైన్ క్లీనింగ్స్ ఇచ్చాం. ఎందుకంటే చట్టమే చెప్తుంది వీళ్ళు ఈ శానిటేషన్ వర్క్ విషయంలో వీళ్ళు జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, సమాజంలో గౌరవం నశిస్తుందని చట్టం వాళ్ళకి రీహాబిలిటేషన్ చేస్తే ఆ రీహాబిలిటేషన్ యాక్ట్ కింద మనం ఇన్నోవా కార్లు ఇచ్చి, డ్రైన్ క్లీనింగ్ మిషన్లు ఇచ్చి, పవర్ ఆటోలు ఇచ్చి, ఎందుకంటే శానిటేషన్ వర్కర్స్కి గ్రీన్ అంబాసిడర్గా పేరు మార్చి పవర్ ఆటోలు ఇచ్చి ఈ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పనిచేసేటటువంటి ఈ విధానంలో వాళ్ళకి న్యాయం చేయాలని ఆ రోజు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి తీసుకొచ్చి రుణాలు ఇస్తే ఆ తెచ్చినటువంటి వాహనాలను కూడా ఈరోజు వాళ్ళకి అందించలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఇది ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం? అంటే వాళ్ళు ఇప్పటికీ రిక్షాలు లాగాలి, రిక్షాలు దొక్కాలి, పవర్ ఆటోల్లో వాళ్ళు చెత్తను తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇది సామాజిక న్యాయమా? కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటిది విషయం. అదేవిధంగా మనం సబ్సిడీ రుణాలు తీసుకున్నట్లయితే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేసి సామాజిక న్యాయాన్ని తెలుగుదేశం చేస్తే ఈరోజు సబ్సిడీ రుణాలు లేవు, సబ్సిడీ లేదు, కార్పొరేషన్కి నిధులు లేవు.
మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏ రకంగా సామాజిక న్యాయాన్ని ఈ రాష్ట్రంలో పొందుతారన్నది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక చివరిగా మనం ఆలోచిస్తే వీళ్ళ అభ్యున్నతి కోసం వీళ్ళ సమన్యాయం కోసం కొన్ని చట్టాలు తీసుకొని వచ్చారు. పీపుల్స్ రైట్ యాక్ట్ 1955లో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989లో, మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దుర్నియోగమైంది. ఎస్సీల మీద ఎస్సీలు కేసులు పెట్టే పరిస్థితి. సో ఈ రకంగా అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ వర్గాల వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు, ఏదైనా అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి, రద్దయిన స్కీములు పునరుద్ధరించండి అంటే వాళ్ళ మీద కేసులు. మరి ఏ రకంగా ఈ 75% జనాభా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో వారికి అందాల్సినటువంటి ప్రయోజనాలను రద్దు చేసి వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బులను, వాటికి కేటాయించినటువంటి నిధులను వారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకుండా ఇతర వాటికి దారి మళ్లించి ఒక్కొక్క కుటుంబం మీద లక్షలాది అప్పులు మోపి వాళ్ళు నిత్యం ఉపయోగించే సరుకుల ధరలు పెంచి అప్పులు పాలు చేసి విద్యకు దూరం చేసి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి స్కీములు రద్దు చేసి మరి ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు 75% పైబడినటువంటి ఈ జనానికి, ఈ జనాభాకు ఇస్తుందన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నించేది ఒకటే, 75% జనాభా ఉన్నటువంటి ఈ ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి, వాళ్లకు ఏ పథకాలు అయితే ఉన్నాయో, రాజ్యాంగం ఏ అధికారంలో అయితే అమలు ఇచ్చిందో వాటిని అన్నింటిని తూచా తప్పకుండా అమలు పరచాలి, స్కీములను తిరిగి పునరుద్ధరించాలి. ఇంకా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి బడ్జెట్టు సరాసరి 140,000 కోట్లు అయితే ఇప్పుడు వైసీపీ బడ్జెట్ 229,000 కోట్లు. కాబట్టి ఆ బడ్జెట్ దామాషాలో పోల్చుకున్నట్లయితే ఇంకా నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటి, తెలుగుదేశం కన్నా 2x నిధులు ఖర్చు పెట్టాల్సినటువంటివి. వీళ్ళ అప్పులతో పోల్చుకుంటే 2x నిధులు ఈ వర్గాలకు ఖర్చు పెట్టి సామాజిక న్యాయం చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వం మీద ఉందన్నది తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.